జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి తెలంగాణ మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి గారు తిరుమలగిరి, రామనగూడెం, తాండా, జూబ్లీనగర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలంగాణలోని ఖనిజ నీటి వనరులను ఆంధ్రాకు తరలించడానికి చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీ కుట్ర చేస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ కంటి వెలుగు, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, ఆసారా పెన్షన్ వంటి పథకాలు అమలు చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. తెలంగాణపై విషం చిమ్ముతున్న ఆంధ్ర పాలకులకు మహాకూటమిని పాతాళానికి త్రొక్కి టీఆర్ఎస్ పార్టీ అఖండ మెజార్టీతో గెలిపించాలని తెలంగాణ మాజీ స్పీకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో రేగొండ టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఉమేష్ గౌడ్, టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు వీరారెడ్డి, భిక్షపతి మోహన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చాప పిల్లలిచ్చిన నేను అడుగుతా ఉన్నా, ముగులూరి జాతర 100 ఏళ్ళు, 200 ఏళ్ళైందో, 500 ఏళ్ళైందో నాకు తెలియదు. ఎట్లుండే ముగులూరి జాతర? మధుసూదనాచారి మంచిగా చేస్తే మొన్ననే మీరు పోయింది చెప్పండి. మధుసూదనాచారి మంచిగా చేస్తే నేను చిన్న మేడారం పెట్టేది మీరు. నేను రాకముందు ఎట్లుండే? నేను వచ్చినాక మంచిగా అయింది అనుకుంటే చెప్పట్టు కొట్టాలి. కాంగ్రెస్ పార్టీ దూకేబాజ్ పార్టీ, దేశాన్ని సర్వనాశనం చేసిన పార్టీ, తెలుగుదేశం పార్టీ మనల్ని తెలంగాణను అరిగోస పెట్టుకున్నటువంటి పార్టీ. ఆ రెండు పార్టీలు కలిసి వస్తానే ఇప్పుడు తెలంగాణను మళ్ళీ ఆగమాగం చేయాలని. తిరుమలగిరిలో కూడా కొంత ఎటువంటి వాళ్ళు ఉన్నారో మీ గరికే, అటువంటి వాళ్ళు ఇవ్వాలి. ఊరికి ఏం పని చేయలే, భూ మా అంతటి లేరని తిరిగిళ్ళు. ఏం చేసినా అంటే ఏం చేయలే. మధుసూదనాచార్య చేసిండు, మధుసూదనాచార్య చేస్తాడు. మీరు చూస్తూ ఉన్నారు పాండవుల గుట్ట పక్కబుంటి గా కరెంటుది నేను తెస్తాను, తయారైతాను చూస్తానులా. ఇట్లా మీ తిరుమలగిరి కూడా మెరుతుందమ్మా ఆ కరెంటుకు. అయితే చూస్తాలే, చూస్తలేరా తిరుమలగిరి? మీరు ముఖ్యమంత్రి గారిని